ఇవన్నీ ఫ్లాట్ ఎర్త్ ని నమ్మే వాళ్ళ యొక్క ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న గ్రూప్స్. ఇవే కాదు, ఫ్లాట్ ఎర్త్ ని నమ్మే వాళ్ళ కోసం ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేశారు. బట్ వెయిట్, మన భూమి గుండ్రంగా రౌండ్ షేప్లో ఉంటుంది కదా, కొత్తగా ఈ ఫ్లాట్ ఎర్త్ కాన్సెప్ట్ ఏంటి? 2018లో అమెరికాలో ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏమిటంటే, మన భూమి మీద అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళల్లో 82.5% మాత్రమే మన భూమి రౌండ్గా ఉంటుంది అని నమ్ముతున్నారు. ఇక్కడ షాకింగ్ ఏంటంటే, ఆ మిగిలిన 17.5% వాళ్ళు అసలు భూమి రౌండ్గా కాదు అని ఎందుకు నమ్ముతున్నారు? ఇక్కడ ఇంకొక షాక్ ఏంటో తెలుసా, ఆ రీసెర్చ్లో 25-34 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళల్లో కేవలం 66% మాత్రమే భూమి రౌండ్గా ఉంది అని నమ్ముతున్నారు. 66 అంటే 50%కి చాలా క్లోజ్గా ఉన్న నంబర్. What is happening here? Their earth is indisputably not round. Yeah, everybody here can agree on absolutely one thing, which is it is not a globe. Okay. ఈ వీడియోలో నేను ఫ్లాట్ ఎర్తర్స్ చెప్పే థియరీస్ని తప్పు అని ప్రూవ్ చేసి, ఇదే కరెక్ట్ అని ఆ థియరీస్కి సమాధానంగా ఇంకొన్ని థియరీస్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. బట్ ఈ ఫ్లాట్ ఎర్తర్స్ అసలు ఇలాంటి విషయాన్ని ఎందుకు నమ్ముతున్నారు, వాళ్ళ నమ్మకాలు ఏంటి అనే విషయాలని మీకు చెప్తాను. మన భూమి ఫ్లాట్గా ఉంటుందని నమ్మే వాళ్ళు ఏదో రీసెంట్గా పుట్టుకురాలేదు. 323 BC నుంచి 31 BC వరకు గ్రీస్, అరబిక్, పర్షియన్, టర్కిష్ భాషలకు చెందిన మనుషులు మన భూమి ఫ్లాట్గా ఉండేది అని నమ్మేవాళ్ళు. ఆ టైంలో ఈజిప్షియన్స్ మన భూమి ఓషన్లో ఫ్లోట్ అయ్యే ఒక డిస్క్ ఆకారంలో ఉంటుంది అని నమ్మేవాళ్ళు. 17th century వరకు చైనా కూడా భూమి ఫ్లాట్గా ఉంటుందని నమ్మేవాళ్ళు. ఇలా ఎన్నో దేశాలలో మన భూమి ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని ఎన్నో రకాలుగా నమ్మేవాళ్ళు. దాని తర్వాత ఈ గ్రీక్ మ్యాథమెటిషియన్స్ మన భూమి మీద రీసెర్చ్ చేయటం లాంటివి మొదలుపెట్టారు. భూమి రౌండ్గా ఉంది అని రియలైజ్ అయ్యారు. అలానే మొత్తం వరల్డ్ అంతా రియలైజ్ అయింది. అరౌండ్ mid-1800s ఎన్నో సైంటిఫిక్ డిస్కవరీస్ జరుగుతున్నాయి. కొత్త కొత్త విషయాలను కనుక్కుంటున్నారు. బయాలజీలో, ఫిజిక్స్లో, ఇలా ఎన్నో సైన్స్ రిలేటెడ్ వాటిల్లో చాలా అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్న రోజులవి. ఆ టైంలో ఇతను శామ్యూయల్ రోబోతమ్, తనకు ఒక ఫిక్షనల్ నేమ్ కూడా ఉంది, పారలాక్స్. ఎందుకో తెలియదు కానీ ఎర్త్ రౌండా కాదా అన్న క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కుందామని డిసైడ్ అవుతాడు. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ కనుక్కున్నారు అండ్ లోకం కూడా ఒప్పుకుంది, కానీ ఇతను మాత్రం మళ్ళీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కోవాలని అనుకుంటారు. ఆ ప్రాసెస్లో ఒక బుక్ కూడా రాశారు. ఆ బుక్ పేరు జెటెటిక్ ఆస్ట్రానమీ, ఎర్త్ నాట్ అ గ్లోబ్. సో ఏం చేస్తారంటే, యూకేలో ఉన్న ఈ 10 కిలోమీటర్ పొడవైన ఒక క్యానల్ రూట్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ ఈ క్యానల్ని ఒక డిస్కషన్గా యూజ్ చేసుకుని ఒక పాయింట్ రేస్ చేస్తారు. అదేంటంటే, మన భూమి యొక్క సర్కంఫరెన్స్ 25,000 miles ఉన్నప్పుడు ఈ రూట్ని ఒక చోట నుంచి చూస్తే 1 mile దూరంలో ఉన్న గ్రౌండ్ 8 inches కిందకుంటుంది, 2 miles తర్వాత 32 inches కిందకుంటుంది, 3 miles తర్వాత 72 inches కిందకుంటుంది. అంటే 3 miles తర్వాత మనకు అక్కడున్నవి కనిపించవు, ఎందుకంటే అవి భూమి కర్వ్ వల్ల కిందకుంటాయి కాబట్టి. సో ఈ పాయింట్ని వాడుకొని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అదేంటంటే, ఆ కెనాల్ మీద ఒక టెలిస్కోప్ పెట్టి, ఆ టెలిస్కోప్కి ముందు ఒక పడవ మీద ఒక 1 meter పోల్ని పెట్టి వాటర్లోకి వదిలారు. జనరల్గా అయితే ఆ బోట్ 3 miles తర్వాత కనిపించకూడదు, కానీ ఆ బోట్ ఎన్నో మైల్స్ వెళ్ళినా ఇంకా టెలిస్కోప్ ద్వారా కనపడుతుంది. దట్స్ ఇట్, ఇంకా అతను ఫిక్స్ అయిపోయారు. ఎర్త్ ఫ్లాట్ అని అప్పుడు ఈ బుక్ రాశారు. అంతేకాదు, ఆ ఎక్స్పెరిమెంట్కి ఒక పేరు కూడా పెట్టుకున్నారు, బెడ్ఫోర్డ్ లెవెల్ ఎక్స్పెరిమెంట్. బట్ వెయిట్, అతను చేసిన ఎక్స్పెరిమెంట్, అతను చెప్పిన క్యాలిక్యులేషన్స్ అవన్నీ కరెక్టే ఉన్నాయి కదా? సరిగ్గా చూస్తే అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఎర్త్ ఫ్లాటా? నో నో నో, ఈ ఎక్స్పెరిమెంట్ రియల్ వరల్డ్ ఎలా వర్క్ అవుతుంది అన్నది అసలు లెక్కలోకే తీసుకోదు. లైట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవుతుందో లెక్కలోకే తీసుకోదు. రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, ఎయిర్ డెన్సిటీ బట్టి లైట్ వర్క్ అవ్వటం ఇలాంటివన్నీ అసలు దేనిని లెక్కలోకి తీసుకోదు. ఈ విషయాలన్నిటినీ సైంటిస్ట్స్ ఆల్రెడీ ఎప్పుడో కనుక్కొని వాటికి ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు. బట్ స్టిల్ అవన్నీ ఇగ్నోర్ చేసి ఎర్త్ ఫ్లాట్ అని ప్రూవ్ చేయాలని ఇతను పట్టుపట్టి ఉన్నారు.
ఇలా భూమి ఫ్లాట్ అని ప్రూవ్ చేయాలని రీసెర్చ్ చేసిన ఎంతోమంది సైంటిస్ట్స్ ఇంకా మ్యాథమెటీషియన్స్లో ఇతనొక్కడు. మెల్లిగా 1900s వరకు ఫ్లాట్ ఎర్త్ మీద డిబేట్స్ డిస్కషన్స్ తగ్గిపోయాయి. ఆ టాపిక్ అసలు మళ్ళీ ఎవ్వరు తీయలేదు ఒక 7-8 ఇయర్స్ క్రితం వరకు. The sky is blue. It's blue, of course. Oh, the sky's blue. The sky is blue. 1 + 1 = 2. 2. 2. 2. And the earth is... flat. Flat. The earth is flat. Their earth is indisputably not round. Everybody here can agree on absolutely one thing, which is it is not a globe. వీళ్ళు కూడా సేమ్ పారలాక్స్ లాగానే మన వరల్డ్ వర్క్ అయ్యే విధానాన్ని ఇగ్నోర్ చేసి భూమి ఫ్లాట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఉంది, ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అసలు ఇలాంటి గ్రూప్స్ ఫామ్ చేయటం ఎందుకు, ఇలా ఫ్లాట్ ఎర్తర్స్ అని పిలుచుకోవటం ఎందుకు? వీళ్ళ వాదనల్లో ఒక పాయింట్ నాకు ఎందుకో మేబీ ఒక కరెక్ట్ పాయింట్ అవ్వచ్చేమో అని అనిపించింది. అండ్ ఆ పాయింట్ మన భూమి యొక్క ఆకారం గురించి కాదు, మన లైఫ్స్ని కంట్రోల్ చేస్తున్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ గురించి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం హ్యూమన్స్ కళ్ళతో చూసినదే నమ్ముతాం, మనకు ఎదురుకుండా ఉన్నది చూసి ఇదే ఎవిడెన్స్ అని నమ్ముతాము. కానీ స్పేస్ని మనం చూడలేదు. ఎక్సోప్లానెట్స్, స్టార్స్, గ్యాలక్సీస్ ఇలాంటి వాటిని మన కళ్ళతో మనం చూడలేదు. ఆర్టికల్స్, ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ చూసి తెలుసుకుంటున్నాం. సో మన ప్రకారం మనకు ఇదంతా అసలు ఎవిడెన్స్ లాగా అనిపించకపోవచ్చు, అందుకే ఇలాంటి గ్రూప్స్ క్రియేట్ అయ్యేవి. సో ఈ ఫ్లాట్ ఎర్తర్స్ భూమి ఫ్లాట్గా ఉంటుంది అని ఎన్ని రోజులు నమ్ముతారో తెలియదు, కానీ సైన్స్ మాత్రం ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. అది ఆగదు. మనకు నిజం చూపిస్తున్నా అబద్ధం చూపిస్తున్నా మనం మన నాలెడ్జ్ని పెంచుకోవటం మాత్రం ఆపుకోకూడదు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఏవియస్ టేకింగ్ యువర్ లీవ్.